नमस्ते वन टीवी न्यूज़ की स्वागतम ना पेरु निहार मुंदगा हेडलाइंस प्रकटించిన एपी प्रजल चिरकाल कोरिका విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం వైసీపీ అధికారులకు దీటైన బదులిచ్చిన స్పీకర్ కోడెల అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన పాక్కు చిక్కిన పైలట్ క్షేమం ఎలాంటి సమాచారం చెప్పనన్న అభినందన్ ప్రతిపక్షాల భేటీలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు పాక్ దురాగతాలను ఖండించిన నేతలు ఉద్రిక్తతల నేపథ్యంలో సిడబ్ల్యూసి మీటింగ్ దేశం ఐక్యం కావాల్సిన సమయమన్న కాంగ్రెస్ ఇక వివరాలకు వెళితే ఏపీ వాసులకు శుభవార్త చెప్పింది కేంద్రం విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్ర రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని ఈ జోన్కు సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేసినట్టు పీయూష్ గోయల్ తెలిపారు రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని ఈ దిశగా అధికారిక చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి 1న విశాఖలో జరగనున్న సత్యమేవ జయతే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు సభలో మోడీ పాల్గొననుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సభా ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను తనిఖీలు చేస్తున్నారు కాగా ప్రధాని సభను విజయవంతం చేయడానికి బీజేపీ నేతలు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దీటైన సమాధానం ఇచ్చారు వైసీపీ నేతలు తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై ఆరోపణలు చేసేవారు బహిరంగ చర్చలకు రావాలని కోరారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ టంకా బజాయించి 150 పైన స్థానాన్ని గెలుస్తుంది అందుకు అనుమానం లేదు ఎమ్మెల్యేల పైన పార్టీ నాయకుల పైన చివరికి స్పీకర్ పైన నిరాధార ఆరోపణ లేకపోతే చాలా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు నేను నిన్న సత్రపరిలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను 35 సంవత్సరాలు 42 సంవత్సరాలు నరసరావుపేట జీవితం వృత్తిపరంగా కానీ రాజకీయ పరంగా కానీ నిప్పులాగా బతికాను నిప్పులాగానే బతుకుతున్నాను నిప్పులాగా బతుకుతాను నేను కానీ నా కుటుంబం కానీ ఎవరి ఆరోపణలు చేసినా కూడా నేను వాడి సమాధానం కూడా చెప్పాను నేను మున్సిపల్ ఎంప్లాయీస్ కొంతమంది మా దగ్గర పనిచేస్తున్నారు అది మీరు దుర్గతి పట్ల మా ఇంట్లో కూడా ఎవరు పనిచేయలేదు మా ఉంటే మా పని మనిషిగా పనిచేస్తారు రాగానే ఉండడానికి మున్సిపాలిటీ సంస్థ అందరూ పనిచేస్తుంటారు ఎవరిని కూడా సొంత వినియోగానికి ఎప్పుడు ఉపయోగించుకునేది ఉపయోగించను నేను అందుకనే చెప్పాను ఈ చౌకబారు మాటలు చౌకబారు మనుషులు కాదు మీ నాయకుడు ఉన్నాడు కదా నాయకుడు రమ్మండి చర్చకి ఎక్కడికైనా మాట్లాడదాం ఆయన సంగతి ఏంటో ఆయన చరిత్ర ఏంటో ఆయన జైలు జీవితం ఏంటో ఆ నేర జీవితం ఏంటో మాట్లాడ సమాధానం చెప్తాడు చెప్పమా తెలుగుదేశం పార్టీ టంకా బజాయించి 150 పైన స్థానాన్ని గెలుస్తుంది వైసీపీపై మంత్రి అమర్నాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు ప్రత్యేక హోదా కోసం టీడీపీ కేంద్రంతో పోరాడుతూ ఉంటే వైసీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి అమర్నాథ్ రెడ్డి పాలమంద గ్రామంలో 33 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ఎస్సీ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు బయటకు రాదు
లేదా బియ్యం లేవగా ఇవ్వకపోయినా ఆ బియ్యం ఎక్కడికి పోదు మళ్ళీ ప్రభుత్వానికి పోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టెక్నాలజీతో అనుసంధానం చేసి మన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పైసా పేదలకు అందించినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు మా సోదరి మనులు అప్పుడే చాలా మంది మాట్లాడారు. గతంలో మీకు ఏదైతే ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ కింద మీకు 10,000 ఇస్తారన్నారు, మొదటి విడత మీకు 10,000 4 దఫాలకు అందజేశాం. రెండవ దఫ ఎప్పుడు సోదరి మనులు మళ్ళీ నాకు పసుపు కుంకుమ అందించమని చెప్పి అడిగినటువంటి సందర్భం లేదు. అయినా మీరు అడగకపోయినా మళ్ళీ నా తోడుపుట్టలకు నా అక్క చెల్లెళ్లకు మళ్ళీ నేను 10,000 రూపాయలు. పాక్ ముష్కరులపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ జరిపిన దాడులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వాయుసేన మెరుపు దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జై భారత్ జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. గత 10 రోజులుగా మన మీద దాడి చేసి 40 ఆర్మీని పట్టు పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళకి ధీటుగా మన ఆర్మీ గత రాత్రి దాడి చేయడం జరిగింది. అలాగే 400 ఉగ్రవాదుల్ని చంపివేయడం జరిగింది. మరి భారత్ ధీటుగా స్పందించి పాకిస్తాన్ ఉగ్రవాద ఆరుమూరులో పసుపు ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఆందోళనపై ఎంపీ కవిత స్పందించారు. నిజామాబాద్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి అభినందన సభలో పాల్గొన్న ఆమె రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ రెడ్డికి ఎంపీ కవిత అభినందనలు తెలిపారు. తప్పకుండా వారి కోసం అహర్నిశలు పనిచేస్తాం. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని మనందరం కూడా గమనిస్తాం. ముఖ్యంగా ఎర్రజొన్న రైతులు కావచ్చు, పసుపు రైతులు కావచ్చు, కొంతమంది రెచ్చగొట్టి రైతుల్ని మరి ఆందోళన గురి చేస్తున్నటువంటి సందర్భం. అడగకుండానే రైతుల కోసం పోయిన సంవత్సరం కేసీఆర్ గారు చివరి కిలో వరకు ఎర్రజొన్న కొనాలని చెప్పి 150 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేసినటువంటి నాయకత్వం మనం ఇవాళ ఏ పార్టీ అయితే రెచ్చగొట్టి రైతులతో దండాలు జరిపిస్తుందో ఆ పార్టీ 2008 బకాయి ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను మొట్టమొదటి సంవత్సరం చెల్లించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్తో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు పెట్టి హైదరాబాద్లోని ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ల్యాండ్కు సంబంధించిన రికార్డుల సమాచారం కోసం జిహెచ్ఎంసీ ల్యాండ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రికార్డ్ అసిస్టెంట్ చరణ్ ఓ వ్యక్తి నుంచి 8,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు ఓ పక్కా ప్లాన్ రెడీగా అతన్ని రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ గారు అబ్దుల్ షా అలీం అనేటువంటి కంప్లైంట్ వద్ద నుండి 8,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కే చరణ్ గారిని కూడా పట్టుకోవడం జరిగింది. కే చరణ్ గారు ఈ అబ్దుల్ షా అలీం యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అతని దగ్గర 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. అతను తప్పనిసరి పరిస్థితిలో అతను 5,000కి బ్రైబ్ని రెడ్యూస్ చేసి 5,000 ఇంతకుముందే తీసుకున్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టుకి పంపిస్తున్నాం. ఎవరికైనా కంప్లైంట్ ఏసీబీ బ్రైబ్ తీసుకున్నట్టు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేది ఉంటే మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ 5 పార్లమెంటు సెగ్మెంట్లకు సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పసుపు ఎర్రజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ మద్దతు ధర అడుగుతున్న రైతులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.
ఆరో తేదీ అమిత్ షా రాకతో తెలంగాణ రాజకీయ రూపురేఖలు మారుతాయి. దానితోటి వాళ్ళ నిజామాబాద్ రైతులు, మరి ఆరుగాలం కష్టపడే రైతులు అన్నపూర్ణ ప్రదేశంగా ఈ నిజామాబాద్ పరిగణింపబడుతుంది. ముఖ్యంగా పసుపు రైతులు, జొన్న రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వారు గత 18 రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తూ వారు వీధిలోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం లాఠీలు జిలిపిస్తున్నది, అరెస్టులు చేస్తూ ఉన్నారు, ససేమీరా పొమ్మంటున్నారు. అందుకనే ప్రభుత్వం వెంటనే మీరు జోక్యం చేసుకొని వారు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా కొనుగోలు చేసిందో అదేవిధంగా కొనుగోలు చేసినట్టయితే కేంద్రం కూడా ఉదారంగా 50% మేరకు సాయం చేసే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పసుపు రైతులను, జొన్న రైతులను ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పాటికే మరి ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల్సింది పోయి భేషజాలకపోతుంది. రైతు ప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతుల మీద ఈ విధంగా వ్యవహరించి ఏమాత్రం కూడా బాగ్యం కాదు. గతంలో ఖమ్మంలో మిర్చి రైతులు మద్దతు ధరతే వేడిలు వేసి జైలు పంపించారు. ఇది రైతు వ్యతిరేక విధానంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ కే లో జో కామ్ కర్ రహే బిజెపి సమావేశం పూర్తి పత్రం ఆగే లే చల్నా హై తో ఆనే వాలే దినో మే 5 సాల్ 10 ఆరో తేదీ అమిత్ షా రాకతో తెలంగాణ రాజకీయ రూపురేఖలు మారుతాయి. దాని తోటి వాళ్ళ నిజామాబాద్ రైతులు, మరి ఆరుగాలం కష్టపడే రైతులు అన్నపూర్ణ ప్రదేశంగా ఈ నిజామాబాద్ పరిగణింపబడుతుంది. ముఖ్యంగా పసుపు రైతులు, జొన్న రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వారు గత 18 రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తూ వారు హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో ట్రెండ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ గ్రాండ్గా ప్రారంభమైంది. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన వస్త్రాలు, బంగారు ఆర్నమెంట్స్, డిజైన్లు మహిళలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నటులు హీనారాయ్, సుమయ్యతో పాటు ప్రముఖ టెలివిజన్ ఆర్టిస్ట్ ప్రీతి నిగముల్ హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్లో అనేక డిజైన్లు మహిళలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని నటి హీనారాయ్ అన్నారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ హీనా అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ప్లీజ్ వెల్కమ్ హియర్ అండ్ చెక్ ఇట్ అవుట్ దోస్ లేటెస్ట్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీస్ విచ్ ఆర్ సో మెనీ trendy, classy and more important, you will get the quality here. I loved everything and you can also check it out on 27, 28 and March of 1st. So please welcome and have fun and book your dates 27, 28 and March 1st. హైదరాబాద్ బేగంపేటలో సూత్ర ఫ్యాషన్ నిర్వాహకులు సమ్మర్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఎడిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. హోటల్ మ్యారీగోల్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ హీరోయిన్లు జెన్నీ, అన్యలు మోడల్స్తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. హోటల్ తాజ్ కృష్ణాలో 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాకిస్తాన్కు చిక్కిన భారత పైలట్ అభినందన్ క్షేమంగా ఉన్నారు. దీనిపై పాక్ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. అభినందన్ నుంచి భారత్ ఉపయోగిస్తున్న పైలట్ జెట్ల కూపిలాగేందుకు పాక్ అధికారులు ప్రయత్నించారని తెలుస్తోంది. భారత్ లక్ష్యమేంటని అడగ్గా సమాచారం చెప్పడానికి అభినందన్ నిరాకరించారు. భారత్కు సంబంధించి ఎలాంటి సమాచారం చెప్పనని అభినందన్ చెప్పేశారు. అయితే ఉదయం నుంచి ఇద్దరు పైలట్లు తమ అదుపులో ఉన్నారన్న పాక్ యూటర్న్ తీసుకుంది. తమ వద్ద ఒక్కరు మాత్రమే ఉన్నారని మరో ప్రకటన విడుదల చేసింది.
I'm very impressed by the Pakistani army. Am I supposed to tell you this, Major? I'm sorry. I'm from down south. The tea is fantastic. Thank you. I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. Yes, I have, and I would like to put this on record. And I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain. పార్లమెంటరీ లైబ్రరీ హాల్లో బీజేపీయేతర పక్షాలు బీటీఐ భారత వైమానిక దళాల చర్యలను పార్టీ నేతలు అభినందించారు. దేశానికి అండగా ఉంటామని ప్రతిపక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. పుల్వామా ఘటనలో చనిపోయిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రతిపక్షాలు మన ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తాయి. భద్రతా దళాల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని ఖండించాయి. ప్రస్తుత పరిణామాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సార్వభౌమాధికార రక్షణలో జాతి అభిమతాన్ని పరిగణలోకి తీసుకోవాలని విపక్షాలు సూచించాయి. పాక్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చి దాడులకు ప్రయత్నించాయని భారత విదేశాంగ ధృవీకరించింది. ఈ క్రమంలో పాక్కు చెందిన OF-16 విమానాన్ని కూల్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి రవీష్ కుమార్ వెల్లడించారు. ఈ గందరగోళంలో OMIG-21 ఫైటర్ జెట్లో మిస్ అయిన ఇండియన్ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్టు పాక్ చెబుతున్నదని, దీంట్లో నిజానిజాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. Against a terrorist training camp of Jaish-e-Mohammed in Pakistan. Based on credible evidence that Jaish-e-Mohammed intended to launch more attacks. Against this counter-terrorism action, Pakistan has responded this morning by using its Air Force. భారత్ వాయుసేన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగింది. ఐఏఎఫ్ దాడికి కంగుతిన్న పాక్ శాంతి మంత్రం వల్లవేస్తోంది. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియా సమావేశంలో ప్రతిపాదించారు. యుద్ధమే వస్తే పరిస్థితులు చేతులు దాటిపోతాయని తెలిపారు. యుద్ధం వల్ల ఇరు దేశాలు నష్టపోతాయని తెలిపారు. సమస్యపై ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకుంటే మంచిదని ప్రకటించారు. భారత్ దాడిని ముందే పసిగట్టి సిద్ధంగా ఉన్నామన్న ఇమ్రాన్ భారత్ చర్యకు ప్రతిచర్యగా MiG-21 విమానాలను కూల్చేశామని చెప్పారు. అలాగే పుల్వామా దాడిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ అంశంపై కూర్చుని మాట్లాడుకుందామని చర్చలకు ప్రతిపాదించారు. అబ్ హమ్ ఇధర్ సే కిధర్ జాతే యే బహుత్ జరూరీ హై మే అబ్ హిందుస్తాన్ సే ముఖాతిబ్ హూ యే బహుత్ జరూరీ హై కి యహాన్ హమ్ థోడీ సీ అక్ల్ ఔర్ హిక్మత్ ఇస్తమాల్ కరే జిత్ని భీ దునియా మే జంగే హుయీ హై బడీ బడీ సారీ జంగో మే మిస్కాల్కులేషన్ హుయీ హై కిసీ నే భీ యే నీ సోచా థా కి జో జంగ్ శురూ కర్ రహే థే కి వో జంగ్ కిధర్ జాయేంగీ. ఫస్ట్ వర్ల్డ్ వార్ మహీనో మే ఖతమ్ హోనీ థీ వో 6 సాల్ లగ్ గయే. సెకండ్ వర్ల్డ్ వార్ మే ఏక ఐసా వక్త్ ఆయా హిట్లర్ నే సోచా కి మే రూస్ కో ఫతహ కర్ లూ. ఉస్నే యే నీ సోచా థా కి రూస్ కి సర్దియో తక్ షాయద్ డిలే హో జాయే ఔర్ ఉస్కి తబాహీ హుయీ వహాన్. ఉసీ తరహ వార్ ఆన్ టెర్రర్ మే క్యా అమెరికా నే సోచా థా కి 17 సాల్ తక్ వో అఫ్గానిస్తాన్ మే ఫసే రహేంగే. వియట్నామ్ వార్ క్యా సోచా థా అమెరికా నే కి వో వియట్నామ్ వార్ ఇత్ని దూర్ జాయేగీ. ఇస్లియే యే దునియా కి తారీఖ్ హమే బతాతీ హై కి జంగే జంగో మే మిస్కాల్కులేషన్ హోతీ హై. మేరా సవాల్ యే హై హిందుస్తాన్ హుకుమత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందక చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.